చాలా మందికి ఏంటంటే హుక్స్ పట్టి కాజా పట్టికి మధ్యలో ఇదిగోండి ఈ విధంగా గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది కదా, ఆ విధంగా రాకుండా ఇదిగోండి హుక్స్ పట్టి కాజా పట్టి ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద ట్రైనర్స్. ఈ రోజు వీడియోలో మనం హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. చాలా మంది ఏం చేస్తారంటే బ్లౌజ్ మొత్తం కుట్టేసిన తర్వాత హుక్స్ పట్టి కాజర్ పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా రెండు పార్ట్స్ ని దగ్గరికి జరిపేసుకొని సైడ్ డిజైన్ అనేది చేస్తారండి. ఈ విధంగా చేసిరు అంటే ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా ఫిట్టింగ్ పోతుంది. మనకేంటంటే స్టిచ్ చేసుకునేటప్పుడు కాకుండా కట్ చేసుకునేటప్పుడే మనకి గ్యాప్ అనేది రాకుండా మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి అది ఏ విధంగా కట్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఆల్రెడీ నిన్న వీడియోలో అప్లోడ్ చేసిండండి. మీరు ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే మన ప్రీవియస్ వీడియో చూసుకోవచ్చు, లేదంటే ఆ వీడియో లింక్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను. మీరు ఒకసారి ఓపెన్ చేసి కటింగ్ ప్రాసెస్ అనేది చూసుకోండి. ఓకేనా? ఈ రోజు వీడియోలో మాత్రం ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేలాగా హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వెదర్ టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ బ్లౌజ్ హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా మనం ఈ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, అదే విధంగా హ్యాండ్ పీసెస్, ఈ లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకుని ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ లైనింగ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ చిన్న పీస్ అనేది ఉంచుకున్నాం కదా, ఇది ఎందుకు అంటే మనకి లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈ పీసెస్ అటువైపున జరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అందుకే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఈజీ ఉండాలని చెప్పి ఈ చిన్న పీస్ ను ఉంచుకోమని చెప్పినాను. ఓకేనా? ఇప్పుడైతే మనకి ఇదిగోండి ఈ నడుము దగ్గర నుంచి పావించు ఖర్చు ఉండేలాగా ఈ లైనింగ్ పీస్ మొత్తం కూడా జాయింటింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ మనకు చంక రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగదీయకుండా ఇదిగోండి ఈ విధంగా నీట్ గా సర్దేసుకొని నీట్ గా గుట్టేసుకోవాలి. మీకు ఒకవేళ ఇది సాగిపోతుందేమో అనుకుంటే అక్కడక్కడ గుండు పిన్నులు పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా మొత్తం జాయింటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ వరకు జాయింట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ చిన్న పీస్ అనేది ఉంచుకున్నాం కదా, ఇప్పుడు ఈ పీస్ పైనుంచి మనం కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి మనకి ఇక్కడ చంకరౌండ్ తిరిగేటప్పుడు ఈ పాదం ఉంది కదా, అప్పుడప్పుడు పాదాన్ని ఈ విధంగా పైకి లేపుకుంటూ కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా సర్దుకుంటూ మరి ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోండి. చాలా మంది ఏంటంటే ఈ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ సాగదీసిరు అంటే చంక భాగంలో మొత్తం కూడా ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? అందుకోసం పాదాన్ని మధ్య మధ్యలో లేపుకుంటూ చుట్టూ కుట్టు వేసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా చుట్టూ కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి చిన్న పీస్ ఉంచుకోవడం వల్ల ఈ రెండు షోల్డర్స్ అనేది అటువైపులో జరిగే ఛాన్సెస్ ఉండే ఇంకా. ఓకేనా? ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనకు నెక్ ఉంది కదా, నెక్ మొత్తాన్ని కూడా పావించు ఖర్చు ఉండేలాగా చుట్టూ కుట్టు వేసేసుకుందాం. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ పీస్ చుట్టూ కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కట్ చేసుకుందాం. ఇదిగోండి మన ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ ఒరిజినల్ పీస్ ఉంది కదా, ఈ పీస్ ని ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ మెడ భాగాలు నెక్ రెండు కూడా ఎదురెదురుగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత ఇదిగోండి మనకు కట్ చేసుకున్న ఈ లైనింగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ లైనింగ్ పీసెస్ కూడా అంతేనండి, ఈ నెక్కులు అంటే ఫ్రంట్ నెక్కులు రెండు కూడా ఎదురెదురుగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఒక పార్ట్ ని ఇదిగోండి ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పార్ట్ ను వచ్చేసి మనం జాయింటింగ్ చేసుకుందాం. ఈ జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఇదిగోండి ఈ ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ ఉంది కదా, చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేయడం వల్ల ఇది సాగిపోతుంది. సాగిపోయింది అంటే ఇక్కడ భుజాలు జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? అందుకోసం ఈ నెక్ గాని ఈ చంక దగ్గర గాని అదే విధంగా ఈ కింద వైపున గాని ఏమాత్రం సాగదీయకుండా నీట్ గా స్టిచ్ చేసుకుందాం. ఇదిగోండి మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ గాని ఈ రౌండ్ తిరుగుతున్నప్పుడు మనకు స్టిచ్ చేస్తాం కదా, పాదాన్ని ఖచ్చితంగా మీరు ఒకసారి పైకి ఎత్తండి. ఓకేనా? పైకి ఎత్తిన తర్వాత నీట్ గా సర్దుకొని ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ ఒకసారి కుట్టాలి.
वन इंच टू इंच टाइप कुटल वेसकट पादा लेपकू स्टिच वाला मन की नैक् अने सागे ऐसा लेकिन इधर नीट वे ओके अदे विधा इधर मन की चंक भाग वेपना मन की रौं दिंत कदा रौं दिंत मोतम पादा इधर अपड़ा पैकी लेपकट नीट सरदेकू विधा स्टिच ओके स्टिचेट खचिंग पाव इंच खर्च उला चूस मन की खर्च मेटन वाला ब्लौज अने चाल नीट फिनी तो वे ओके इधर रे पार्ट मन स्टिचाली अच्छे मन इन स्टिचेट नैक् रेला मन पेको स्टिचाली चाल मंदे विधा से चक्क स्टिचर मोतम कुटे सर की मन की वैपुन सैड रे पार्ट वाई ओके अला मिस्टेक अने चाल मंदिर क्रोता उ अब मल्ल मन मोतम कुटा विपदीसकोनी क्लात तिगे कुटा अब मोतम कुटल विपदीस्तम का बट्टी क्लात मोतम सागे ऐसा उठाई అందుకోసం ఈ నెక్కులు రెండు కూడా ఎదురు ఉండేలాగా పెట్టేసుకొని ఈ విధంగా రెండు ఫ్రంట్ పార్ట్ పీస్ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇదిగోని హ్యాండ్స్ పీస్ కూడా తీసేసుకుందాం. ఈ హ్యాండ్స్ కూడా అంతేనండి, మనకి ఇక్కడ లోతు తీసుకుంటాం కాబట్టి ఈ లైనింగ్ పీస్ ని ఇదిగోని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఒరిజినల్ పీస్ ని వచ్చేసి ఇదిగోని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఓకేనా. అంటే పై వైపు నుంచి డైరెక్ట్ గా ఆపోజిట్ వైపున ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఇదిగోని మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ పీసెస్ ఉంటాయి కదా, ఈ లైనింగ్ పీస్ కూడా సేమ్ ఇదే విధంగా ఇదిగోండి పై వైపులకు వచ్చేలాగా ఈ విధంగా తీసేసుకోవాలి ఓకేనా. తీసేసుకొని ఇప్పుడు ఒక పీస్ ని పక్కన పెట్టేసుకుందాం. ఈ పీస్ ని వచ్చేసి కరెక్ట్ ఇదిగోండి కింద వైపు నుంచి జాయిన్ చేసుకోవాలి. మనకి ఇక్కడ కింద స్ట్రెయిట్ ఉంటుంది కదా, ఈ కింద వైపు నుంచి పావించు ఖర్చు ఉండేలాగా చుట్టూ జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఒరిజినల్ పీస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చంక భాగంలో చిన్నగా జాయింటింగ్ పడుతుంది కదా, ఈ జాయింట్ ఏ విధంగా వేసుకోవాలి అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఒక లైనింగ్ పీస్ తీసేసుకొని మనకి ఇదిగోండి ఇక్కడ జాయింట్ పడుతుంది కదా, ఇటు వైపున వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా. అదే విధంగా ఇదిగోండి మనకు ఒక ఒరిజినల్ పీస్ కూడా తీసేసుకోవాలి. ఈ ఒరిజినల్ పీస్ వచ్చేసి ఇదిగోండి కింద వైపున పెట్టుకోవాలి. మనకి ఇక్కడ సైడ్ ఇదిగోండి ఒరిజినల్ ఉంది కదా, ఈ ఒరిజినల్ రెండు కూడా ఒకే వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పై నుంచి పావించు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ ని పై వైపున తీసుకొని ఒకసారి గోర్తో రబ్ చేసుకోవాలి. అదే విధంగా ఇటు వైపున ఒరిజినల్ పీస్ ని కూడా ఇదిగోండి పై వైపున తీసేసుకొని ఒకసారి ఇక్కడ గోర్తో రబ్ చేసుకోవాలి ఓకేనా. రబ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ ఖర్చు కోసం అని చెప్పేసి ఇక్కడ నుంచి రెండించుల కోసం మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి కరెక్ట్ గా రెండించులు వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి మన కింద ఇక్కడ వరకు కరెక్ట్ గా స్ట్రేట్ ఉంది కదా, ఇక్కడ నుంచి కింది వరకు ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా. మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకున్న పై నుంచి ఒక కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఓకేనా. ఈ విధంగా మనకు జాయింటింగ్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఇదిగోండి పై వైపు నుంచి గానీ లోపల వైపు నుంచి గానీ ఏమాత్రం ఈ ఖర్చు కనిపించకుండా లోడింగ్ సిస్టమ్ తో మనకి జాయింటింగ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా. ఇప్పుడు నేను ఒక వైపున మాత్రమే చూపించినాను, ఈ రెండు హ్యాండ్స్ కి నాలుగు వైపులా కూడా ఈ జాయింట్స్ పడతాయి కదా, నాలుగు వైపులా మీరు జాయింట్ వేసేసుకోండి. ఇదిగోండి నెక్స్ట్ షేప్ బెల్ట్ కూడా జాయింటింగ్ చేసుకుందాం. ఈ షేప్ బెల్ట్ ల కోసం కూడా ఒరిజినల్ పీస్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. తర్వాత మనకి లైనింగ్ పీసులు కూడా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఈ ఘాటు పెట్టుకున్న రెండు కూడా ఎదురు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు చుట్టూ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాం. ఇదిగోండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్ లో బ్యాక్ డాట్స్ వేసేసుకొని అదే విధంగా బ్యాక్ నడు బెల్ట్ కూడా వేసేసుకుందాం. ఇదిగోండి మనకు బ్యాక్ బెల్ట్ వేసుకునేటప్పుడు మనకి బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకుంటాం కదా, ఈ డాట్ వేసుకున్న దగ్గర ఇదిగోండి ఈ పట్టికి వచ్చేసి చిన్నగా ఈ విధంగా ఒక పావించి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇదిగోండి ఇప్పుడు కుట్టు వేసేసుకోవాలి ఓకేనా. అదే విధంగా ఇదిగోండి ఇటువైపున కూడా మనం డాట్ వేసుకున్నాం కదా,
ఈ డాట్ వేసుకునే దగ్గర చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని చివర వరకు కుట్టు వేసుకోవాలి ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పీస్ ని ఇదిగోండి పై వైపు నికి తీసేసుకోవాలి మనకి జాయిన్ చేసుకున్న ఈ క్లాత్ మొత్తాన్ని కూడా ఇదిగోండి ఇటు వైపున ఫోల్డింగ్ చేసుకొని ఈ పై వైపున నీట్ గా హెమ్మింగ్ చేసుకోవాలి అయితే హెమ్మింగ్ చేసుకునే కంటే ముందు ఇటు వైపున దూరం కుట్టు వేసుకుందాం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత కుట్టు విప్ప తీసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదిగోండి ఇక్కడ మనకి ఇంతకు ముందు ఈ పీస్ జాయిన్ చేసుకునేటప్పుడు చిన్న మెలక పెట్టుకున్నాం కదా దీన్ని కొంచెం ఓపెన్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఏంటంటే మనకు నడుము దగ్గర లూజ్ అనేది లేకుండా కరెక్ట్ గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా తర్వాత ఇదిగోండి మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఈ ఫ్రంట్ పార్ట్ కు మనం మూడు డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ డాట్స్ వేసేసుకుందాం ఓకేనా అయితే ఇదిగోండి ఇప్పుడు నేను తీసుకున్న క్లాత్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ కొంచెం స్టిఫ్ గానే ఉంది కాబట్టి మనకు డైరెక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ మార్కింగ్ పైన కుట్టు వేసేసుకోవచ్చు ఒకవేళ మీరు ఈ క్లాత్ అనేది స్టిఫ్ గా లేకుండా సిల్కీ క్లాత్ అంటే జారిపోయే క్లాత్ కనుక ఉంటే ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి మధ్యలో మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక కుట్టు వేసేసుకోవాలి తర్వాత ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసేసుకోవాలి ఓకేనా మూడు డాట్స్ కూడా అదే విధంగా వేసేసుకోండి అయితే ఇదిగోండి మనకి ఈ మధ్య నుంచి ఫోల్డింగ్ చేసుకొని ఈ ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదా మార్కింగ్ పైన కుట్టు వేసేసుకుందాం అయితే చాలా మందికి ఏముంటుంది అంటే సిల్క్ బ్లౌజ్ అనేసరికి ఆ కొత్తగా నేర్చుకునే వాళ్ళు భయపడిపోతా ఉంటారండి అయితే సిల్క్ బ్లౌజ్ అంటే జారిపోయే క్లాత్ తో కూడా మనం చాలా ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని ఈజీ టిప్స్ తీసుకోవడం వల్ల మనకి ఈ బ్లౌజ్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అయితే ఈ సిల్క్ బ్లౌజ్ జారిపోకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఎలాంటి టిప్స్ పాటించాలి అనే దాని గురించి ఆల్రెడీ మన ఛానల్ లో వీడియో చేసిందండి ఆ వీడియో లింక్ కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో ఉంటుంది మీరు ఒకసారి ఓపెన్ చేసుకొని జారిపోయే క్లాత్ ను కూడా చాలా ఈజీగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి మనకి ఈ విధంగా డాట్స్ వేసేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా సేమ్ డాట్స్ వేసేసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అటాచ్ చేసుకోవాలి కదా దానికోసం షేప్ బెల్ట్ పీసులు తీసుకుందాం ఇదిగోండి మనకి షేప్ బెల్ట్ లో వచ్చేసి రెండు లైనింగ్ పీసులు తర్వాత ఇంకొక లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకున్న ఈ పీసెస్ ఉంటాయి కదా ఈ నాలుగు పీసెస్ తీసేసుకోవాలి మనం చూడండి ఇక్కడ మనం కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ నాలుగించులు ఉన్న దగ్గర చిన్న ఘాటు పెట్టేసుకున్నాం ఎందుకు ఇది మనకు హుక్సులు పట్టి వైపున జాయింట్ అవ్వాలి అని గుర్తు కోసం పెట్టుకున్నాం కదా ఏ పీస్ ఎటువైపున వస్తుంది ఈ ఘాటు అనేది చెక్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న ఇంకొక రెండు లైనింగ్ పీసులు ఉన్నాయి కదా ఈ రెండు లైనింగ్ పీసులు ఇదిగోండి ఒక పార్ట్ అటువైపున ఒక పీస్ ఇటువైపున వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే ఒక పీస్ ని పక్కన పెట్టేసుకుందాం ఒక పీస్ కి అయితే నేను స్టిచ్ చేసి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ లైనింగ్ పీస్ అనేది కింద వైపున పెట్టేసుకోవాలి ఈ ఒరిజినల్ పీస్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంది కదా ఈ పీస్ ని కరెక్ట్ గా పై వైపునకి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా తర్వాత ఇదిగోండి ఈ కింద వైపున లైనింగ్ పీస్ ని ఇటువైపునకి ఈ విధంగా తిరిగేసుకొని ఈ పీస్ వచ్చేసి కింద వైపున వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడు చివర్లు కరెక్ట్ సమానంగా ఉండేలాగా ఇదిగోండి ఇటువైపునకి తిప్పేసుకోవాలి అయితే మనకు చూడండి పై వైపున కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడ అని చెప్పినాను కదా ఇది ఎందుకు అంటే ఇదిగోండి మనకి ఇక్కడ హుక్స్ పట్టి స్ట్రేట్ ఉంటుంది కదా ఈ పట్టీ దగ్గర ఈ కట్ చేసుకున్నది వచ్చేసి కరెక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా ఉండేలాగా పెట్టేసుకోవాలి ఓకేనా అదే విధంగా ఒరిజినల్ పీస్ కూడా చిన్నగా ఘాటు ఉంది కదా ఇక్కడ ఇది కూడా ఇదిగోండి ఈ విధంగా వచ్చేలాగా కరెక్ట్ గా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పై వైపు నుంచి హాఫ్ ఇంచ్ కచ్చ ఉండేలాగా ఇక్కడ జాయింటింగ్ చేసేసుకోవాలి ఇదిగోండి పీస్ జాయిన్ చేసుకునేటప్పుడు కరెక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా మూడు పీసులు సమానంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ కచ్చ ఉండేలాగా జాయింటింగ్ చేసుకోవాలి ఈ జాయింటింగ్ చేసుకునేటప్పుడు కింద వైపున పీసులు గాని లేదంటే ఈ ఫ్రంట్ పార్ట్ పీసులు గాని ఏ మాత్రం సాగదీయకుండా ఇదిగోండి జస్ట్ ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని మనం కుట్టు అనేది వేసేసుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి మనకు మెయిన్ డాట్ వేసుకునే ఈ ఖర్చు భాగం ఉంది కదా ఈ ఖర్చు భాగాన్ని ఇదిగోండి కొంచెం లోపల వైపునకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా చాలా మంది ఏంటంటే దాన్ని అదే విధంగా ఉంచేసుకొని కుట్టేస్తారు దానివల్ల ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ పోతుంది ఓకేనా లోపల వైపునకి ఇదిగోండి ఫోల్డింగ్ చేసుకొని చివరి వరకు హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఏ మాత్రం సాగదీయకుండా కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొక డబల్ స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా వేసుకున్న తర్వాత మనకి ఈ ఖర్చు ఉంది కదా హాఫ్ ఇంచ్ ఖర్చు ఈ ఖర్చు భాగానికి మొత్తం కూడా అక్కడక్కడ చిన్న ఖర్చు పెట్టేసుకోవాలి ఏంటంటే మనకి ఇది లోడింగ్ సిస్టమ్ తో చేసుకుంటాం కాబట్టి మనకి ఇక్కడ ఉబ్బెత్తులాగా లేకుండా నీట్ ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇదిగోండి ఈ లైనింగ్ పీస్ ని పైవైపున తీసేసుకొని గోర్తో ఒకసారి గట్టిగా రబ్ చేసుకోవాలి అదే విధంగా ఇదిగోండి ఇటువైపున తిప్పేసుకొని ఈ ఒరిజినల్ షేప్ బెల్ట్ ను కూడా ఇదిగోండి ఈ విధంగా పైవైపున తీసేసుకొని
గోర్ తో ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి మనకు షేప్ వచ్చేసి కరెక్ట్ గా ఈ విధంగా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి మనం చూస్తున్నారు కదా ఈ చివర వైపున మనకు క్లాత్ అనేది షేప్ పెట్టి ఎక్స్ట్రా వచ్చింది ఓకేనా ఈ విధంగా ఎక్స్ట్రా వస్తేనే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుందండి చాలా మంది ఏంటంటే ఇది ఎంత లెంత్ తీసుకోవాలో తెలియక తగ్గించి తీసుకుంటారు అప్పుడు షేప్ బెల్ట్ ఇక్కడి వరకు రాకుండా ఇక్కడి వరకు మాత్రమే వచ్చేస్తుంది అప్పుడు ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం బ్లౌజ్ కుట్టడమే ఆపేస్తారన్నమాట అందుకోసం ఇదిగోండి ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చింది కదా ఎక్స్ట్రా వచ్చిన ఈ పీస్ వరకు ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఓకేనా ఈ కట్ చేసుకునేటప్పుడు కూడా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు క్రాసులు పోకుండా ఇదిగోండి స్కేల్ అనేది కరెక్ట్ గా ఈ విధంగా పెట్టేసుకొని ఏ మాత్రం క్రాస్ లేకుండా కరెక్ట్ గా కట్ చేసుకోండి ఓకేనా అదే విధంగా ఇదిగోండి మనకి ఈ ఫ్రంట్ భాగం సైడ్ కూడా చిన్నగా క్రాస్ లాగా వచ్చింది కదా ఈ క్రాస్ వచ్చిన చిన్న పీస్ ను కూడా కట్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఒక పార్ట్కు వచ్చేసి చేప్ బెల్ట్ ఇక్కడ వరకు జాయిన్ చేసుకున్నాం కదా ఇదే విధంగా ఇంకొక ఫ్రంట్ పార్ట్ పీస్ కూడా సేమ్ షేప్ బెల్ట్ అనేది జాయింటింగ్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా రెండు ఫ్రంట్ పార్ట్ పీసెస్ కి షేప్ బెల్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ వచ్చేసి మన కింద ఎక్స్ట్రా ఉంటుంది కదా ఎక్స్ట్రా పీస్ ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అయితే చాలా మంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇక్కడ చేసే చిన్న మిస్టేక్ వల్ల బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఈ ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఓకేనా అందుకోసం మనకు ఆ విధంగా ప్రాబ్లం రాకుండా ఇక్కడ చిన్న ట్రిక్ అయితే చూపిస్తాను మీకు ఇదిగోండి ఇప్పుడు మనకు రెండు పీసెస్ ఈ విధంగా ఉన్నాయి కదా ఒక పీస్ వచ్చేసి ఇదిగోండి ఈ పీస్ పైన ఈ విధంగా వేసేసుకోవాలి ఓకేనా వేసేసుకొని మనకి ఈ చివర్లు ఈ చంక రౌండ్ తిరుగుతుంది కదా ఈ చంక రౌండ్ చివర్లు రెండు కూడా ఇదిగోండి పైవైపున ఏమాత్రం హెచ్చుతగ్గు లేకుండా కరెక్ట్ గా పెట్టేసుకోవాలి ఇదిగోండి కింది వరకు ఈ విధంగా సర్దేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పీసులు పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ పీస్ తీసేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి బ్యాక్ పార్ట్ పీస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కదా ఇది కూడా అంతే కరెక్ట్ గా ఇదిగోండి మధ్యలోకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పీస్ కూడా అంతేనండి మనకి ఈ చంక రౌండ్ ఉంది కదా ఈ రౌండ్ తిరుగుతున్న రెండు కూడా ఇదిగోండి పైవైపున సమానంగా ఉంచేలాగా చూసుకొని ఇప్పుడు ఈ పీస్ వచ్చేసి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ పీసుల పైన ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడు పైవైపున వచ్చేసి ఫ్రంట్ పార్ట్ రెండు పీసులు బ్యాక్ పార్ట్ డబుల్ ఫోల్డింగ్ మొత్తం నాలుగు పీసులు కూడా ఏమాత్రం హెచ్చుతగ్గు లేకుండా ఇదిగోండి పైవైపున కరెక్ట్ గా సమానంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు కింద వైపున వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా సమానంగా చూసుకోండి ఓకేనా మనకి ఇదిగోండి కింద వైపున ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా వచ్చిన దగ్గర ఇదిగోండి ఈ విధంగా చిన్న మార్కింగ్ చేసేసుకోండి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ ని పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి మనకు కరెక్ట్ గా ఇక్కడ వరకు మనకు ఎక్స్ట్రా ఉంది కదా షేప్ బెల్ట్ ఈ షేప్ బెల్ట్ ఎక్స్ట్రా వచ్చిన దగ్గర ఇదిగోండి ఈ విధంగా కత్తెరతో చిన్న ఘాటు పెట్టేసుకుందాం ఓకేనా ఇదిగోండి మనకి ఇప్పుడు ఈ చంక వైపున సైడ్ జాయింట్ వైపున ఇక్కడ ఘాటు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ వైపున ఇక్కడ చిన్న ఘాటు పెట్టుకోవాలి అది ఎక్కడ పెట్టుకోవాలి అంటే హుక్స్ పట్టి కాజపట్టి పొడవు ఎంత ఉండాలి అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ ఘాటు పెట్టేసుకోవాలి అయితే ఇప్పుడు మనం ఇది వచ్చేసి కరెక్ట్ గా మనం కట్ చేసుకున్న ప్రాసెస్ ప్రకారంగా 6.5 ఇంచులు అనేది హుక్స్ పట్టి పొడవు అనేది వచ్చేస్తుంది ఓకేనా అందుకోసం ఇప్పుడు ఇదిగోండి పై వైపున హెమ్మింగ్ పట్టి వేసుకోవడం కోసం ఒక 1/2 ఇంచు వదిలిపెట్టుకొని ఇక్కడ నుంచి కరెక్ట్ గా 6.5 ఇంచులు ఉండేలాగా చూసుకొని ఇదిగోండి ఇక్కడ చిన్న మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ కూడా చిన్న మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ వచ్చిన దగ్గర చిన్న ఘాటు పెట్టేసుకుందాం ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఘాట్లు పెట్టేసుకున్నాం కదా ఫస్ట్ వచ్చేసి నేను ఇదిగోండి ఒక పార్ట్కి అయితే స్టిచ్ చేసి చూపిస్తాను ఈ షేప్ బెల్ట్ కూడా మనకు ఏ విధంగా అంటే కంప్లీట్ గా లోడింగ్ సిస్టమ్ తో వచ్చేస్తుంది ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనకు పైవైపున ఖర్చులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయినాయి కదా ఈ కింద వైపున ఖర్చు కూడా మొత్తం లోపల వైపునకి వెళ్ళిపోయేలాగా ఈ లోడింగ్ సిస్టమ్ తో వచ్చేస్తుంది అందుకోసం ఇదిగోండి ఒక వైపున పీస్ ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఈ పైవైపు నుంచి ఇదిగోండి ఈ విధంగా నిదానంగా మొత్తం కూడా చుట్టేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చుట్టిన తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున పీస్ ని తీసుకొచ్చి ఇదిగోండి పైవైపుని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనకు చుట్టిన పీస్ మొత్తం కూడా మధ్యలో ఉండిపోతుంది ఇప్పుడు ఈ రెండు కూడా ఇదిగోండి సమానంగా పెట్టేసుకోవాలి ఈ ఘాటు ఉంది కదా ఈ ఘాటు దగ్గర నుంచి మనం కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోవాలి ఇటువైపున కూడా ఇదిగోండి రెండు చివర్లు సమానంగా పెట్టేసుకొని ఇక్కడ కూడా ఇదిగోండి ఘాటు పెట్టుకున్నాం కదా ఈ ఘాటు వరకు కుట్టు వేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి కుట్టు వేసుకునేటప్పుడు మీకు ఒకవేళ ఇది వంకర పోతుందేమో అనుకుంటే ఇక్కడి నుంచి ఈ ఘాటు వరకు ఒక స్కేల్ పెట్టుకుని లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఆ లైన్ పైననే మీరు కుట్టు వేసేసుకోండి ఓకేనా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ ని రివర్స్ లో తీసేసుకొని దీనిపైన డబుల్ స్టిచ్ వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ క్లాత్ ను పట్టుకొని మొత్తం కూడా ఇదిగోండి లోపల వైపు ఉన్న క్లాత్ మొత్తాన్ని బయటికి లాగేసేయండి
ఇదిగోండి మనకి షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా లోడింగ్ సిస్టమ్ తో వచ్చేస్తుంది మనకి పై వైపున గాని కింది వైపున గాని ఈ ఖర్చులు అనేది ఏ మాత్రం కనిపించకుండా ఇదిగోండి మొత్తం కూడా లోపల వైపునే వెళ్లిపోతాయి ఓకేనా ఇప్పుడు ఒక పీస్ కు వచ్చేసి ఈ చుట్టుకొని కుట్టు వేసుకున్నాం కదా ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా షేప్ బెల్ట్ లోడింగ్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా రెండు వైపుల కూడా షేప్ బెల్ట్ లోడింగ్ చేసుకున్న తర్వాత ఒక పార్ట్ కు వచ్చేసి హుక్స్ పట్టి ఇంకొక పార్ట్ కు వచ్చేసి కాజా పట్టి స్టిచ్ చేసుకుందాం హుక్స్ పట్టి జాయిన్ చేసుకోవడం కోసం తీసుకున్న లైనింగ్ పీస్ ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని పై వైపు నుంచి పావించు ఖర్చు ఉండేలాగా జాయింటింగ్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కి మధ్యలో హుక్స్ పట్టి డాట్ వేసుకున్నాం కదా ఈ డాట్ వేసుకున్న దగ్గర ఈ పట్టిని వచ్చి కొంచెం ఇదిగోండి ఈ విధంగా ఒక పావించు ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ పై నుంచి కుట్టుకునేటప్పుడు మనకి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఇందాకలా ఈ ఫోల్డింగ్ వచ్చిన దాన్ని ఇదిగోండి ఇక్కడ వైపున ఓపెన్ చేసేసుకొని స్ట్రైట్ ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి ఈ కాజా పట్టి వచ్చేసి మనకు ఈ పార్ట్కు వచ్చేసి రివర్స్ లో పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఇదిగోండి పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయింటింగ్ చేసుకోవాలి మనకి హుక్స్ పట్టికి వచ్చేసి ఇక్కడ చిన్నగా మెలకలాగా పెట్టుకున్నాం కదా ఈ కాజా పట్టి జాయిన్ చేసుకునేటప్పుడు అట్లేం లేకుండా ఇదిగోండి నార్మల్ గా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా పై వైపు నుంచి కుట్టు వేసుకున్న తర్వాత ఈ పీస్ ఇటు వైపున దిప్పేసుకోవాలి మన కింద వైపున ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా ఉన్న పీస్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకున్నాం కాబట్టి ఈ ఫోల్డింగ్ వచ్చిందాని ఇదిగోండి ఈ ఖర్చు మొత్తం కవర్ అయ్యేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా మనకి ఇదిగోండి ఇక్కడ ఖర్చు భాగం ఉంది కదా ఖర్చు మొత్తం లోపల వైపునకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎడ్జ్ వైపు నుంచి ఒక కుట్టు వేసేసుకుందాం ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీని పక్కన పావించు ఖర్చు ఉండేలాగా ఇదిగోండి ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హుక్స్ పట్టి వచ్చేసి కాజా పట్టి పైన ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని కింది వైపు నుంచి ఇదిగోండి పై వైపున వరకు కరెక్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇదిగోండి పై వైపున వచ్చేసి మనకు హుక్స్ పట్టి వచ్చి ఒక పావించు వరకు ఎక్స్ట్రా వచ్చింది కదా ఇక్కడ చిన్న మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇదిగోండి ఒక 1 ఇంచు లేదంటే 1.5 ఇంచు ఉండేలాగా ఈ విధంగా రౌండ్ షేప్ చేసేసుకొని ఈ చిన్న పీస్ ని కట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనకు హుక్స్ పట్టి కొంచెం పొడవు వస్తేనే మనకు స్టిచ్ చేయడం అనేది పర్ఫెక్ట్ గా స్టిచ్ చేసుకున్నాడు ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనకు రెండు పీసెస్ కూడా ఫ్రంట్ పార్ట్ పీసెస్ కంప్లీట్ అయిపోయినాయి కదా తర్వాత ఇదిగోండి బ్యాక్ పార్ట్ పీస్ తీసేసుకొని పై వైపున 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు మనకి మిడ వైపున వచ్చేసి ఇదిగోండి 1/2 ఇంచు మార్కింగ్ ఉంది కదా ఇక్కడి నుంచి కొంచెం కింది వైపున అంటే 1/2 ఇంచు కంటే తగ్గించి చిన్న మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ విధంగా జాయింటింగ్ చేసేసుకోవాలి ఓకేనా దీనివల్ల ఏంటంటే మనకు భుజాన్ అనేది జారిపోకుండా మిడకి పట్టినలాగా నీట్ గా ఉంటుంది ఓకేనా ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి ఇదిగోండి షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ లోతు కట్ చేసుకుంటాం కదా ఈ లోతు వచ్చేసి మనకు ఇదిగోండి బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ కు వచ్చేలాగా చూసుకోవాలి ఓకేనా ఈ విధంగా పెట్టేసుకొని ఈ షోల్డర్ జాయింట్ మధ్యలో నుంచి మనకి ఇదిగోండి మధ్యలో హ్యాండ్ పీస్ కి ఘాటు పెట్టుకున్నాం కదా ఈ ఘాట్ అనేది కరెక్ట్ ఈ విధంగా ఉండేలాగా చూసుకొని ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ పీస్ జాయింటింగ్ చేసుకోవాలి ఓకేనా అయితే ఈ హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఏ పీస్ కూడా లాగకుండా కరెక్ట్ గా జాయిన్ చేసుకోవాలి లేదంటే ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి అయితే ఈ హ్యాండ్స్ పర్ఫెక్ట్ గా ముడతలు లేకుండా ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనే దాని గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి వీడియో లింక్ కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో ఉంటుంది మీరు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇదే విధంగా రెండు హ్యాండ్స్ కూడా జాయింటింగ్ చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ చివరు మనకు కావాలి అనుకుంటే థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు లేదు అంటే ఇదిగోండి మనకి ఈ పీస్ లో నుంచి ఒక స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఇక్కడ పట్టి కూడా వేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే నేను ఇక్కడ స్ట్రైట్ గా పీస్ తీసేసుకొని పట్టి వేసేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా పట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి పట్టి వరకు లోపల వైపునకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని
ఈ చివర్న హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఒక హ్యాండ్ జాయింట్ చేసుకొని కింద వైపున పట్టి స్టిచ్ చేసుకున్నాం కదా ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి మెడ పట్టి స్టిచ్ చేసుకుందాం మెడ పట్టి స్టిచ్ చేసుకోవడం కోసం ఇదిగోండి మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా ఈ పీసెస్ వచ్చేసి ఒక వైపున ఈ విధంగా కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ పీస్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పీసెస్ ను వచ్చేసి జాయింటింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ జాయింట్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఒక పీసు స్ట్రైట్ గా ఇంకొక పీసు అడ్డంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక పావించు కచ్చు ఉంచేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి ఇదే విధంగా పీసెస్ అన్ని జాయింట్ చేసుకొని పెద్ద పీస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసుకుందాం ఇది వచ్చేసి మనకు రెండు మూడు విధాలుగా స్టిచ్ చేసుకోవచ్చండి ఆల్రెడీ ఒక ప్రాసెస్ లో నేను వీడియో చేసిందండి వీడియో లింక్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది మీరు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను వేరే ప్రాసెస్ లో చూపిస్తాను ఫస్ట్ ఇదిగోండి ఈ విధంగా తీసుకున్న పీస్ ని కరెక్ట్ గా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి పై వైపు ఈ విధంగా పెట్టేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ముందు వైపున కొద్దులు పెట్టుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి కరెక్ట్ గా ఇదిగోండి పావించు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి మిడపట్టి ఉంది కదా మిడపట్టిని కొంచెం స్టిఫ్ ఉండేలాగా లాగినట్టుగా పట్టుకొని ఇదిగోండి ఇప్పుడు మనకు పావించు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరుగుతున్న మొత్తం చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి ఓకేనా మనకి ఇందాక లేసుకున్న కుట్టు ఏమాత్రం కట్ అవ్వకుండా ఇదిగోండి ఈ విధంగా కట్స్ పెట్టేసుకుందాం ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని ఇదిగోండి పై వైపున తీసేసుకొని ఈ పైన ఎడ్జ్ వైపు నుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ స్టిచ్ చేసుకున్న పీస్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా లోపల వైపు ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా చేసుకున్న తర్వాత ఈ చివరిని వచ్చేసి మనకు నీట్ గా హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇదిగోండి పై వైపు నుంచి వచ్చేసి నీట్ గా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఓకేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి మనకు సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా ఈ నడుము దగ్గర నుంచి హ్యాండ్ చివరి వరకు సైడ్ జాయింట్ చేసుకోవాలి అయితే దీనికోసం ఇదిగోండి మనం కట్ చేసుకునేటప్పుడు రెండు ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఇదే రెండు ఇంచులు ఉండేలాగా ఇదిగోండి నడుము దగ్గర నుంచి ఈ హ్యాండ్ చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి ఓకేనా ఇక్కడ వరకు కుట్టు వేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ పీస్ ని రివర్స్ లో తీసేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా ఇదిగోండి ఇంకొక కుట్టు వేసేసుకోవాలి ఓకేనా ఇదే విధంగా మనకు ఒక రెండు లేదంటే మూడు ఎక్స్ట్రా కుట్లు వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా రెండు వైపులో కూడా సైడ్ జాయిన్ చేసేసుకోవాలి అయితే మనకి ఇక్కడ చాలా మందికి ఏంటంటే నడుము కొలత తక్కువగా ఉంటుంది ఈ చెస్ట్ కొలత ఎక్కువగా ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళకు కటింగ్ ప్రాసెస్ లో అయితే ఎలాంటి మార్పు ఉండదండి నేను ఏ విధంగా అయితే చెప్పినో అదే ప్రాసెస్ లో కటింగ్ చేసుకోవాలి జస్ట్ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల ఈ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఈ బ్లౌజ్ కరెక్ట్ గా సెట్ అవుతుంది ఓకేనా అది ఏ విధంగా అంటే ఇదిగోండి ఇప్పుడు నడుము దగ్గర వచ్చేసి రెండించుల ఖర్చు తీసుకున్నాం ఈ చంక వైపున వచ్చేసి రెండించుల ఖర్చు తీసుకున్నాం హ్యాండ్ చివరిలో కూడా రెండించుల ఖర్చు తీసుకున్నాం కదా చెస్ట్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ చంక దగ్గర మాత్రం ఇదిగోండి రెండించుల ఖర్చు దగ్గర నుంచి ఒక పావించు పక్కకు జరిపేసుకోవాలి ఓకేనా అంటే మనకి ఏంటి ఇక్కడ ఖర్చు మాత్రమే తగ్గిపోతుంది కాకపోతే ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ చేస్తుంది ఓకేనా అయితే కొంతమందికి ఇంకా హెవీగా ఉంటది కదా చెస్ట్ అట్లాంటి వాళ్ళకు ఇంకొంచెం పావించు పక్కకు జరిపేసుకొని కుట్ అనేది ఇక్కడ వరకు వేసుకోవడం వల్ల ఇక్కడ వచ్చేసి మనకు ఖర్చు తగ్గిపోతుంది కానీ చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఇక్కడ కరెక్ట్ గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఓకేనా అయితే కటింగ్ ప్రాసెస్ లో మనం ఎలాంటి చేంజెస్ చేసుకోవాల్సిన పని ఏం లేదు సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు మాత్రమే ఈ చంక దగ్గర చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి ఈ విధంగా రెండు వైపులో కూడా సైడ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి బ్లౌజ్ ఈ విధంగా సైడ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత మనకి నడుము పాటుకు వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ పై నుంచి టాప్ స్టిచ్ వేసుకున్నాం కదా ఈ చివరిన హెమ్మింగ్ చేసుకొని ఈ కుట్టు విప్ప తీసేసుకోవాలి అదే విధంగా ఇదిగోండి మనకు మిడపాటుకు కూడా హెమ్మింగ్ పట్టికి పై వైపున ఒక కుట్టు వేసుకున్నాం కదా హెమ్మింగ్ అనేది నీట్ గా చేసుకున్న తర్వాత ఈ వేసుకున్న కుట్టు అనేది విప్పదీసేసుకోవాలి ఓకేనా
అయితే ఈ హెమ్మింగ్ కూడా నీటిగా ముడత లేకుండా ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి. వీడియో లింక్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసి మనకు చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. చాలా మందికి ఏంటంటే హుక్స్ పట్టి కాజా పట్టికి మధ్యలో ఇదిగోండి ఈ విధంగా గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది కదా, ఆ విధంగా రాకుండా ఇదిగోండి హుక్స్ పట్టి కాజా పట్టి ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఇదంతా కూడా మనకు కటింగ్ ప్రాసెస్ లోనే చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ కటింగ్ ప్రాసెస్ మిస్ అయిన వాళ్ళు ఉంటే మన ప్రీవియస్ వీడియోస్ లో ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ స్టిచ్చింగ్ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.